Hello friends, welcome to my channel. మీకు ఎంతో కాలంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ట్రాన్స్ఫర్ కావడం లేదా? అయితే ఈ స్వామిని దర్శించండి, తప్పకుండా బదిలీ అవుతుంది అంటారు ఆ స్వామి మహిమను తెలిసిన వారు. అనువనమున ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ దివ్య క్షేత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఆరో దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అదే ర్యాలీ క్షేత్రం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉన్న ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం. ఈ ప్రాంతమంతా కోనసీమగా ప్రసిద్ధి చెందింది. జీవనదులతో నిండిన ఈ ప్రాంతం దక్షిణ భారతదేశానికే అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందింది. కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు, కోనసీమ అంటేనే పచ్చదనం. ఓవైపు ఎత్తైన కొబ్బరి చెట్లు, మరోవైపు పచ్చదనానికి నిదర్శనంగా పచ్చటి అరటి తోటలు, ఇంకోవైపు ఎవరిని కదిపినా ఆప్యాయంగా పలికే ఆ ప్రాంతవాసులు, పచ్చని తివాచీలు పరిచినట్టుండే రమణీయమైన ప్రకృతి, వీటన్నిటి మధ్య జగన్మోహిని కేశవ స్వామిగా వెలిశాడు శ్రీ మహావిష్ణువు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం రావులపాలెంకు 6 కిలోమీటర్ల దూరంలో గౌతమి వశిష్ట నదీపాయల మధ్య ఉంది ర్యాలీ గ్రామం. ప్రపంచంలోనే అతి అరుదైన ర్యాలీ ఆలయంలో శ్రీ మహావిష్ణువు ఎక్కడా లేని విధంగా ఒకే శిల మీద ఓవైపు జగన్మోహిని రూపంలో, మరోవైపు శ్రీ మహావిష్ణువుగాను కొలువు తీరాడు. ఇక స్థల పురాణం విషయానికి వస్తే, పూర్వం ఈ ప్రాంతాన్ని రత్నపురి అని పిలిచేవారట. మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కొప్పులోని పువ్వు ఇక్కడే రాలిపడింది కాబట్టి ర్యాలీగా ప్రసిద్ధి చెందింది అన్నది ఓ కథనం. కృతయుగంలో దేవతలు దానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. వాసుకి అనే పాముని తాడుగా, మందరగిరిని కవ్వంగా చేసుకుని, తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు నిలబడి సముద్రాన్ని చిలికారు. అందులో నుంచి ఎన్నో అద్భుతాలు బయటపడ్డాయి. చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షం, లక్ష్మీదేవి, విషం, ఇలా వరుసగా ఒకటి ఒకటి వచ్చిన తర్వాత చిట్ట చివరకు అమృత కలసంతో ప్రత్యక్షమయ్యాడు ధన్వంతరి. అప్పుడు మొదలైంది రగడ. దేవదానవులిద్దరూ అమృతం కోసం పోటీ పడుతూ గొడవ పడడం మొదలు పెట్టారు. పరిస్థితి చూస్తే రాక్షసుడే పైచేయిగా మారుతోంది. అప్పుడు విష్ణుమూర్తి ఎంతటి వారినైనా సంవాహన పరిచే జగన్మోహిని రూపంలో వచ్చి తన మాయతో దానవులకి అమృతం అందకుండా దేవతలకు మాత్రమే అందచేసి ముందుకు నడుస్తుండగా, వెనక నుంచి విష్ణువును చూసి జగన్మోహినిగా భ్రమపడిన శివుడు విష్ణుమూర్తి చెయ్యి పట్టుకున్నాడట. అలా శివుడు విష్ణుమూర్తి చెయ్యి పట్టుకోగానే ఉలికిపాటుతో విష్ణు వెనక్కు తిరిగాడట. ఆ సమయంలో జగన్మోహిని శిగలో నుంచి ఒక పువ్వు రాలి సరిగ్గా ఈ ప్రాంతంలోనే పడిందట. ఆ పువ్వులు వాసన చూసిన శివునికి మాయ విడిపోవడంతో శ్రీ మహావిష్ణువు కనబడ్డాడు. అలా శిగ పువ్వు రాలిపడిన ఆ కారణంగా ఆ ప్రాంతానికి ర్యాలీ అని పేరు వచ్చింది అన్నది స్థల పురాణం. మోహినిగా భ్రమపడిన సమయంలో విష్ణువును చూసిన శివుడు స్థాణువులా నిలబడిపోయాడని, అందుకే శివాలయం వైష్ణవాలయం ఎదురెదురుగా ఉంటాయని స్థానికులు చెప్తారు. అలా వెనుకకు తిరిగిన విష్ణుమూర్తి ముందువైపు పురుషుడిగాను, వెనుక జగన్మోహిని రూపంలోనూ కొలువు తీరినట్టు చెప్తారు. అద్భుతాలకు నిలయం ర్యాలీ ఆలయం. ఇక్కడ కొలువు తీరిన జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం ఏకశిలా విగ్రహం. ఇటువంటి శిలను సాలగ్రామ శిల అంటారు. 5 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో ఉన్న విగ్రహానికి ముందువైపు విష్ణుమూర్తి, వెనుక వైపు జగన్మోహిని ఆకారాలు కనబడతాయి. అద్భుతమైన శిల్ప సౌందర్యంతో సజీవంగా కనబడే ఈ నల్లరాతి శిల్పం అందానికి మరో రూపంగా దర్శనమిస్తుంది. విగ్రహ ముందు భాగంలో శ్రీ మహావిష్ణువు రూపం కనబడుతుంది. నిరంతరం తన స్వామి సేవే తనకు పరమార్థం అన్నట్టుగా ఆదిశేషుడు స్వామికి నీడ పట్టినట్టుగా దర్శనమిస్తాడు. వెనుకవైపు మాత్రం మోహిని రూపం. 2 చేతులు, చక్కటి జుట్టుముడి, అందమైన శరీరాకృతి, కుడుకాలు పైపాదానికి కొద్దిగా పైభాగంలో నల్లటి మచ్చతో ఉంటుంది ఈ విగ్రహం. నల్లని సాలగ్రామశిలతో తయారైన విగ్రహంలో కూడా ఆ నల్లటి మచ్చ అతి స్పష్టంగా కనిపిస్తుందట.
స్వామివారికి జరిగే నిత్య పూజలు, హారతి, నైవేద్యాలు అన్ని ముందు వైపు వెనక వైపు కూడా యథావిధిగా జరుగుతాయి. కాలి గోళ్ల దగ్గర నుంచి తల మీది సిగ వరకు ఒక సజీవ రూపాన్ని చూస్తున్నానా అన్నంత సహజంగా మలిచారు ఆ శిల్పాన్ని. గుడిలోని పూజారులు నూనె దీపం సహాయంతో విగ్రహం గురించి వివరిస్తూ మనకు చూపిస్తారు. ఆ నల్లరాతి విగ్రహాన్ని దీపం సహాయంతో చూస్తున్నప్పుడు విగ్రహం అందం రెట్టింపవుతుంది. ఈ విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న గుంట లాంటిది ఉంటుంది. దానిలో నుంచి నీరు నిరంతరాయంగా వస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం ఎవరికీ తెలియని విషయం. ఎత్తైన పురాతన గోపురం మరో ఆకర్షణ. గర్భగుడి ప్రాంగణంలోనే అత్యంత లోతైన సొరంగ మార్గం కూడా ఉందట. పూర్వం ఈ మార్గం గుండానే రాకపోకలు జరిగాయని చెప్తారు. ఆలయంలో కొలువు తీరిన భూదేవి శ్రీదేవుల విగ్రహాలు, దశావతారాల శిల్పాలు అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో మరో చెప్పుకోదగిన విషయం ఈ ఆలయం ఎదురుగా ఉన్న శివాలయం. ఇక్కడ శివుణ్ణి శ్రీ ఉమా కమండలేశ్వర స్వామిగా పిలుస్తారు. పూర్వం ఇక్కడ త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుడు తపస్సు చేశాడట. ఆ సమయంలో ఆయన తన కమండలంపై ఉమతో కూడిన ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడట. అందుకే ఈ ఆలయం ఉమా కమండలేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈశ్వరుడికి అభిషేకం చేసిన నీరు బయటికి గాని కిందికి గాని పోవడానికి మార్గం లేదట. మోహినీమూర్తిని చూసి మోహించిన శివుని శరీర వేడికి పైన అభిషేకం చేసిన గంగ హరించుకుపోతుంది అన్నది ఒక కథనం. ఇది ఆలయ స్థల పురాణానికి సంబంధించిన ఒక కథనమైతే మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. చోళరాజులు ద్రావిడ బ్రాహ్మణ సంఘంతో ఈ ప్రాంతానికి వచ్చి రేణిలో కోట ఏర్పాటు చేసుకుని చుట్టూ కందకం తవ్వించి ఇక్కడే ఉన్నారని కొన్ని కథనాలు చెప్తున్నాయి. పూర్వం రేణి ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ఘంటచూరుడు అనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. ఓసారి ఘంటచూరుడు అరణ్యాలుగా ఉన్న ఈ ప్రాంతానికి వేటకు వచ్చాడట. చాలాసేపు వేటాడి అలసిపోయి ఒక చెట్టు మీడన విశ్రమించాడు. హఠాత్తుగా సామూహిక హరి సంకీర్తన వినిపించింది. ఆ గానానికి కన్నులు తెరిచి చూసిన చక్రవర్తికి అక్కడెవరూ కనిపించలేదు. ఆ గానం ఎక్కడి నుంచి వస్తుందో ఎంత వెతికినా తెలియలేదట రాజుకి. వేటచాటించి రాజధానికి వచ్చిన రాజుకి శ్రీ మహావిష్ణువు ఆ రాత్రి కలలో కనిపించి, "రాజా, ఒక రథం సిద్ధం చేయించి నీ రాజ్యంలో నడిపించు. ఆ రథం శీల ఎక్కడ ఊడిపడుతుందో అక్కడ నా విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహానికి అక్కడే గుడి కట్టించి ప్రతిష్ఠించు" అని ఆదేశించాడట. మర్నాడు మహారాజు తనకొచ్చిన కళను రాజగురువులకు చెప్పి వారి ఆదేశంతో కళలో శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగానే రథాన్ని నడిపించాడు. అలా వెళ్లగా ఒక చోట రథం శీల ఊడిపడిపోయింది. అక్కడ తవ్వించగా ఒకే శిల మీద ఓవైపు స్త్రీ రూపం, మరోవైపు పురుష రూపంతో ఉన్న విగ్రహం బయటపడింది. ఆ విగ్రహానికి అక్కడే ఆలయం నిర్మించి ప్రతిష్ఠ చేయించాడు ఘంటచోళ చక్రవర్తి. అదే ప్రస్తుతం రేణి గ్రామంలో ఉన్న జగన్మోహిని కేశవ స్వామి దేవాలయంగా చెప్తారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో రావులపాలెంకు 4 కిలోమీటర్ల దూరంలో రేణి గ్రామం ఉంది. ఈ దేవాలయంలో ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుండి 8 గంటల వరకు దర్శనాలు చేసుకోవచ్చు. రాజమండ్రి నుండి రావులపాలెం మీదుగా ర్యాలీ బస్సులుంటాయి. ఈ ర్యాలీ క్షేత్రం రావులపాలెంకు 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి రావులపాలెంలో బస్సు చేసి ర్యాలీని దర్శించుకోవచ్చు. రావులపాలెం నుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోల సదుపాయం కూడా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత అద్భుత క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన రేణి క్షేత్ర విశేషాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.